నమస్కారం డాక్టర్ కిరణ్ గారు సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్ల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది ఏ టైం ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు నెంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్ హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నెంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది ఇది వేసుకుంటే బాగుంటుంది ఆ స్టోన్స్ వేసుకోవటం వలన వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు రియలీ గ్రేట్ అంటే థ్యాంక్ యూ సో కమింగ్ టు సబ్జెక్ట్ సో ఈరోజు లెటర్ ఆర్తో ఇంకొక రాంగ్ వైబ్రేషన్ పేరు ఈ రవి ఈ పేరు రవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ క్వాలిటీస్ ఏంటి ఆర్కి చాల్డీన్లో సంఖ్యాబలం రెండు రెండు అనేవాళ్ళు చంద్ర ప్రభావంతో చాలా సాఫ్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటారు పైథాగ్రస్లో ఆర్కి సంఖ్యాబలం తొమ్మిది తొమ్మిది అనేవాళ్ళు కొంచెం గట్టిగా కొంచెం మొండిగా కొంచెం ధైర్యంగా సో వీళ్ళకి రెండుకి తొమ్మిది చాలా వ్యత్యాసం వీళ్ళు సాఫ్ట్గా ఉండగలరు మొండిగా ఉండగలరు సో రెండు డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న ఏకైక నంబర్ లెటర్ ఆర్ సో ఆరులో కానీ పేరు బాగాలేకపోతే అన్హ్యాపీ ఎండింగ్ టు ద లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది సో ఆర్ని బ్యాలెన్స్ చేసుకునే స్పెల్లింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ నేను ఎంతోమంది రవిని చూశాను మెజారిటీ ఆఫ్ దెమ్ డైయింగ్ విత్ ఇన్ యాక్సిడెంట్స్ చాలామంది రవిలు అంటే నాకు యూజువల్గా రవిని నేను హాస్పిటల్ పంచేసేవాను స్విమ్స్లో టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో క్యాషువల్ ఉన్నప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ వచ్చిన వాళ్ళు పది యాక్సిడెంట్లు అయితే దాంట్లో ఇద్దరు ముగ్గురు రవిలు ఉండేవాళ్ళు సో నేను నాన్నగారి దగ్గర ఎయిటీ సిక్స్ నుంచి నూమరాలు నేర్చుకుంటున్నాను కాబట్టి ప్రతి పేరులో ఈ ఏ యాక్సిడెంట్ ఈ అబ్బాయి పేరు ఏంటి అది ఖచ్చితంగా కనుక్కోవడం డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవడం లెక్కలేసుకోవడం సో నేను చెప్పబోయే రవి ఆర్ఏవిఐ నాలుగు అక్షరాల వల్ల ఈయన సుమారుగా ఒక పదిహేడు వ్యాపారాలు మార్చాడు ఫస్ట్ జిరాక్ షాపు మళ్ళీ ఇంకొక షాపు స్టేషనరీ షాపు కిరాణా షాపు ఏది పెట్టినా ఆరు నెలలు ఏడు నెలలు లాసు ఎంతో అంత లా నష్టానికి అమ్మేసుకోవడం మళ్ళీ ఇంకొక వ్యాపారానికి పోవడం సో నా దగ్గరకు వచ్చినప్పటికీ పదిహేడు వ్యాపారాలు కంప్లీటు అన్నిట్లో కూడా ఫెయిల్యూర్సే డబ్బులు తగ్గుతా తగతా వస్తూ ఉంది సో పిల్లలేమో పెరుగుతున్నారు ఖర్చులేమో పెరుగుతున్నాయి బాధ్యతలు పెరుగుతున్నాయి కష్టాలు పెరిగిపోతున్నాయి సో రవిలో నాలుగు అక్షాలు రవిలో చూస్తే ఒక సిస్టంలో నెంబర్స్ బాగున్నాయి పేర్లో నాలుగు అక్షరాలు ఉండమే డిఫెక్ట్ నాలుగు అక్షరాలు అంటే ఇంత తీసుకో అదృష్టం అంటే ఇంత చాలా అదృష్టం ఇంత ఆయుష్ తీసుకోమని దేవుడిస్తే ఇంత ఆయుష్ తీసుకోవడం సగమే తీసుకోవడం సో నాల్లో ఉన్నవాళ్ళు అడవిలోకి వెళ్తారు జైల్లోకి వెళ్తారు హాస్పిటల్లోకి వెళ్తారు ఇబ్బందుల్లోకి వెళ్తారు చిక్కుల్లోకి వెళ్తారు కనబడకుండా పోతారు సో ఈ రవిలో ఫోర్ లెటర్స్ ఉండడం చాల్డీన్లో ఆర్ అంటే టూ ఏ అంటే వన్ వి అంటే సిక్స్ ఐ అంటే వన్ టెన్ నెంబర్ ఉంది టెన్ అంటే సూర్యప్రభ రవి అంటే సూర్యుడే కదా టెన్ అన్న సూర్ వెలగాలి బట్ పైతాగ్రస్లో ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఐ అంటే నైన్ టోటల్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే స్టార్ నెంబర్ కదా కేసీఆర్ ట్వంటీ త్రీనే హీరో శ్రీకాంత్ ట్వంటీ త్రీనే అనుష్క ట్వంటీ త్రీనే రతన్ టాటా ట్వంటీ త్రీనే రాహుల్ బజాజ్ ట్వంటీ త్రీనే ఎల్కే అద్వానీ జయలలిత నైన్టీన్ నైంటీ నైన్లో నాన్నగారు జయలలిత గారి పేర్లు ఇంకొక ఏ యాడ్ చేశాక మళ్ళా ఆమె మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఎక్స్ట్రా ఏ యాడ్ చేశాక నాన్నగారు సో ఈ ఇన్ని ఇన్ని స్టార్ నెంబర్లు ఉన్నటువంటి అంటే ఇక్కడ చూసుకుంటే ఇంజన్ బాగాలేదు చూడ్డానికి బయట బాగుంది రవిలో టోటల్ నెంబర్ ట్వంటీ త్రీ దీంట్లో ఏ అండ్ ఐఆర్ ఓవల్స్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ సో ట్వంటీ త్రీలో టెన్ పోతే థర్టీన్ ఈ థర్టీన్ని డెత్ నంబర్ అంటాము ఇరవై మూడో నంబర్ పైకి లేపితే ఇరవై పదమూడు నెంబర్ కిందకేసి కొడుతుంది ఇరవై మూడు డబ్బుల లేపిన పదమూడు ఆయుష్ తీసేస్తుంది ఇరవై మూడులో పేరు బాగుంటే పదమూడులో ఆయుష్ ఆరోగ్యం మానవ సంబంధాలు సో ఈ పదమూడో నంబర్లో ఉండే దివ్య భారతి చిన్న ఏజ్ చనిపోతే ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు సంజయ్ గాంధీ గారు ఈ పదమూడో నంబర్ సో చాలా పేర్లో ఈ పదమూడ నంబర్ ఉంది ఈ పదమూడో నంబర్ లేకుండా పేరు చూసుకోవాలి అక్షరం మార్చుకోవాలి అమెరికా దేశము న్యూమరాలజీ మీదే డెవలప్ అయిన దేశం ఏఎంఈ ఆర్ఐకేఏ కాదు సిఏ చైనా అంటాం సిహెచ్ఐఎన్ఏ ఫిఫ్టీన్ నంబర్ ఫిఫ్టీన్ అంటే డబ్బు శుక్రుడు అమెరికాలో సెవెంటీన్ అంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ అని సెవెన్ లెటర్స్కి సెవెన్ అంటే కేతు సో సెవెన్ ఎయిట్ కాంబినేషన్లో అమెరికా ఫైవ్ సిక్స్ కాంబినేషన్లో చైనా బాగా డెవలప్ అయ్యాయి సో రవి పేరులో నేను ఫైవ్ లెటర్స్ సెట్ చేశాను ఐదు అక్షరాల్లో పేరుండాలి ఒక చంద్రకాంతమని ఒక గోమేదిక వేసుకోమన్నాను సో మన తిరుపతి కాల సమస్యలో అంజిమేడులో మనం వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలు పెట్టిన స్టోన్సే అతను తెప్పించుకున్నాడు మన స్టోన్స్ వేసుకున్నాడు కోర్సు మార్నింగ్ సిక్స్ టు టెన్ లోపల రాయాలి లెటర్స్ అన్నీ క్యాపిటల్స్లో ఉండాలి రూల్ బుక్లో రాయాలి డైరీలు రాయకూడదు అక్షరం అక్షరం తగలకుండా సేమ్ సైజులో రాయాలి కోర్సు ఎంత నీట్గా రాస్తామో మంచి ఫలితాలు అంత బాగా వస్తాయి రాసి పాడడం కాదు ఇంటికి ఐదు మంది ఎత్తులు వస్తే ఐదు మందికి సమానంగా అన్నం పెట్టినట్టు ఇక్కడ రవి పేరు ఐదు అక్షరాలు సమాన సైజులో ఉన్న కింద లైన్లో కూర్చోవాలి పై లైన్ తగలకూడదు ఇంటి మెయిన్ డోర్కి స్టిక్కర్ అతికించుకోవాలి బైక్ మీద స్టిక్కర్ అతికించుకోవాలి సో వాట్సాప్లో పెట్టిన హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రవి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టాలి సో నేను కరెక్ష చిన్న కొన్ని వేల మంది రవిలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు డబ్బు పరంగా ఆరోగ్యపరంగా పరంగా సో మీ పేరు రవి అయితే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేట్ చేయకుండా సో డైరెక్ట్ అపాయింట్మెంటా ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోవచ్చు నేరుగా కలవాలంటే ప్రతి ఆదివారం మణికొండలో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాను ఆన్లైన్ అయితే ఈరోజు మీరు ఫీజు కడితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు షీట్ వస్తుంది సో ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసి మీకు మార్చి ఇస్తాను సర్టిఫికేట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు వన్ లక్కీ నంబర్ ఫాలో అవ్వాలి లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి ఎంత తొందరగా వేసుకుంటే అంత తొందరగా మనకు శక్తులు పెరుగుతాయి మనకు లక్కీ స్టోన్స్ రక్షణగా వస్తాయి మనల్ని కాపాడుతాయి దీవిస్తాయి గెలిపిస్తాయి సో లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రఫాలజీ ప్ర సంతకం నేను శాంపుల్ పెడతాను అది ఫాలో అవ్వండి సో నేరుగా వచ్చిన వాళ్ళకి అన్నీ మాట్లాడతాను సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నా మీ పేరులో బలం తెలుసుకోవాలన్నా ప్రొసీజర్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో మన ప్రోగ్రామ్ చూశారు సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది సో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నెంబర్స్ ఉన్నాయా మంచి నెంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నెంబర్స్ ఉంటాయి చెడ్డ నెంబర్స్ ఉంటాయి మంచి నెంబర్సే ఉన్నవాళ్ళు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటారు రాంగ్ నెంబర్స్ ఉండేవాళ్ళు ట్వంటీ టు ఫార్టీ ఉంటారు వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో కష్టమైనప్పటికీ నాకు ముప్పై నాలుగేళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక్ చేసుకుని డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను ఎంతో కష్టపడుతున్నాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏది పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఇంకొక నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే యాభై ఏళ్ళు వచ్చాయి సో ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే అందరితో హ్యాపీనెస్ పంచుకో గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్ సో నువ్వేమిస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను సో ఆన్లైన్ వచ్చి మామూలుగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజ్ ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజ్ ఆన్లైన్ని ఫోర్టీన్ హండ్రెడ్ చేశాము అందరికి అందుబాటులో ఉండాలని డైరెక్ట్గా వచ్చే ఫీజు ఆరు వేల రెండు వందలని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది మేబీ ఫార్ త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ ఉంటుంది చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని సో ఇది ఈ మూడు వారాలు నాలుగు వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రజెంట్ డైరెక్ట్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ వీవీఐపికి టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నాము ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ సో మంచి కరెక్షన్స్ ఇస్తాను మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను గాడ్ బ్లెస్ యూ అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి మీ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ